చేసిన నిఖిల్, తెలుగులో బిజీ అవుతున్న సీతారామం హీరోయిన్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేర్ వీరయ్య ఇంపార్టెంట్ లాంగ్ షెడ్యూల్ స్టార్ట్ చేసుకుంది. సంక్రాంతి రిలీజ్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా డైరెక్టర్ బాబీ తండ్రి రీసెంట్ గా చనిపోయినా షూట్ ఆగకూడదంటూ లాంగ్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. నిఖిల్ చందు మొండేటి కాంబినేషన్ లో ఆగస్టు 13న రిలీజ్ అయి పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ అయిన కార్తికేయ 2 కి సంబంధించి కార్తికేయ 3 అప్పుడే స్టార్ట్ చేసే ప్లాన్ లేదని క్లారిటీ ఇచ్చారు నిఖిల్. బాలీవుడ్ లో జెర్సీతో ఫ్లాప్ ఫేస్ చేసిన, తెలుగులో దుల్కర్ తో చేసిన సీతారామం సూపర్ సక్సెస్ ఇచ్చింది హీరోయిన్ మృణాల్కి. దాంతో తెలుగులో త్వరలోనే మరికొన్ని ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయబోతోంది ఈ బాలీవుడ్ భామ. టాలీవుడ్ లో చిన్న హీరోలు కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ వైపు వెళ్తున్నారు. లేటెస్ట్ గా విశ్వక్ సేన్ తన దాస్ గా దమ్కి సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లో ఉన్న అక్షయ్ కుమార్ తన లేటెస్ట్ మూవీ కట్ పుత్లీని ఓటీటీలో రిలీజ్ చేశారు. సౌత్ మూవీ రాక్షసుడికి రీమేక్ గా వచ్చిన కట్ పుత్లీ మంచి టాక్ సంపాదించుకుంటోంది.